నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక తెలుగుదేశం పార్టీ మీడియా యజమాని ఓనర్ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక చిట్చాట్ పిచ్చా పార్టీగా మాట్లాడుకుంటే, ఎందుకంటే అదేదో ఒక ముఖ్యమంత్రి వెళ్ళారు ఏదో పనికొచ్చి ఇంటర్వ్యూ అనుకున్నారు, ఏదో పిచ్చా పార్టీగా చెట్ల కింద దొరికొచ్చిన ఎట్లా మాట్లాడుకుంటారో సేమ్ అట్లనే మాట్లాడుకున్నట్లు అనిపించింది. అది అట్లా పిచ్చా పార్టీగా మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ టార్గెట్ అంతా ఏంటి, మొత్తం వైఎస్ ఫ్యామిలీ చుట్టూనే అటు షర్మిల గారి ప్రస్తావన, ఇంకా జగన్మోహన్ గారి మీద విమర్శలు, మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద కూడా నిజమైన విమర్శలు మొత్తం ఆయన చుట్టూనే. ఇంకా జగన్ గారికి కేసీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తే దాన్ని కూడా జగన్ గారికి లింక్ చేయడం, బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే దాన్ని కూడా జగన్ గారికి లింక్ చేయడం, ఈ మొత్తంలో వాళ్ళు హైలైట్ చేయాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కాల్ చేస్తారు, కానీ కట్టసీ కోసం జగన్ నాకు కాల్ కూడా చేయలేదు అని ది పిచ్చాపాటి ముచ్చట్లలో రేవంత్ రెడ్డి గారు ఆ వారాంత పలకల ఆ మీడియా యజమానికి, ఆ తెలుగుదేశం పార్టీ మీడియా ఓనర్కి చెప్పారు. అయితే ఇప్పుడు ఇదే అంశంలోనే వీళ్ళిద్దరినీ సోషల్ మీడియా ఒక ఆట ఆడేసుకుంటుంది. కారణం ఏంటి అంటే, అదిగో తెలంగాణ పోలింగ్ అయిపోయి ఫలితాలు ఇంక వస్తాయనే ఆ మధ్యలో అప్పుడు ఇదే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసినటువంటి ఈయనే ఈ ఓనరే అప్పుడు ఆయన ఒక వీకెండ్ కమెంట్స్ రాస్తారు కదా, అట్లా వారాంత పలుకులు రాసుకుంటూ వచ్చారు. అందులో వల్లె వేసినటువంటి ఘుమ్ ఘుమాలించు అందం లెక్కన ఘుమ్ ఘుమాలించే పదాలు ఏంటివో తెలుసా, ఆయన రాసిన మాటలు ఏంటివో తెలుసా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక దూత రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్ చేయించిన సర్వేలో మీకు 72 సీట్లు వస్తాయి అని చెప్పి తేలిందని మీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు అని ఆ దూత రేవంత్ రెడ్డికి చెప్పగా దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు అని చెప్పి ముక్తాయించారు. అప్పుడు జగన్ పంపించిన దూత మీతో జగన్ ఒకసారి మాట్లాడతాడంట అని చెప్పి ఫోన్ చెయ్యబోతే ఇప్పుడు వద్దు నేను మాట్లాడను అని చెప్పి రేవంత్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది వీళ్ళే, రాత్రి కాల్ చేయలేదని చెప్పింది వీళ్ళే, జగన్ కాల్ చేసే మాట్లాడనని చెప్పి సున్నితంగా తిరస్కరించాడని చెప్పింది వీళ్ళే, మళ్ళీ విశ్వసనీయ వర్గాల సమాచారం. రేవంత్ రెడ్డికి ఆ తెలుగుదేశం పార్టీ ఓనర్కి మధ్యలో విశ్వసనీయ సమాచారంగా విశ్వసనీయ వర్గాలు కావాలా? ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఎట్లా కూర్చున్నాడు, ఆయన ఎట్లా కూర్చున్నాడు, ఆయన రేవంత్ రెడ్డిని ఏమని పిలుస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఆయన ఏం పిలుస్తున్నాడు, ఈ కన్వర్జేషన్ 10 నిమిషాలు చూస్తే మా బుడదానికి అర్థమవుతుంది. వీళ్ళకి మళ్ళీ విశ్వసనీయ వర్గాలు ఎందుకు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు ప్రతి విషయం ఆయనకు, అంత క్లియర్గా ఉందిగా. అయ్యా ఎట్లా బాబు నిజంగా సోషల్ మీడియా యుగంలో కూడా, అది రెండు వీళ్ళే. అది ఏమంటారు, అదేదో సిద్ధార్థ్ త్రిష సినిమా ఉంటుంది, నువ్వు లేక నేను లేనా ఏదో ఒక సినిమా, అందులో సీన్లు పట్టుకొని బ్రహ్మాండంగా ట్రోల్ చేస్తున్నారు, అది నేనే ఇది నేనే అది నేనే, ఆ రోజు రాసింది ఈయనే, మళ్ళీ రాత్రి ఇంటర్వ్యూలో మాట్లాడించింది ఈయనే, రెండు అసలు ఒక అసంబద్ధం ఇట్లెట్లా సామి, రెండు అసలు రెండు మ్యాచ్ కాకుండా. అంటే వీళ్ళ దృష్టి ఏంది అంటే, ఏ జనం చూసేవాళ్ళు పిచ్చోళ్ళు మనల్ని, మనం ఏదో మాట్లాడితే అదే నిజమనుకుంటారు, ఆ రోజు రాసాము మర్చిపోయి ఉంటారు, ఈరోజు ఇది కొత్తగా మళ్ళీ 20 రోజుల తర్వాత ఇది మర్చిపోయి ఉంటారు, మర్చిపోరు జనాలు మర్చిపోయి ఉంటారని చెప్పి వీళ్ళ పిచ్చి ఫీలింగ్ అసలు ఉండాల్సిన వాళ్ళయ్యా, సరే ఎట్లయ్యా సామి మీకు ఇన్ని కళలన్నీ అబ్బినాయి.